Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగైతే టీడీపీ పరిస్థితి ఈసారి కూడా అంతే. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, మరోవైపు వైసీపీ బలంగా ఉంది. ఈ సమయంలో సమన్వయంతో పనిచేసుకోవాల్సిన నేతలు వీధికి ఎక్కుతున్నారు. అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు గ్రూప్ తగాదాలతో పార్టీని రచ్చకెక్కిస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీకి మరింత చేటు తెస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం అనేక సార్లు జోక్యం చేసుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడం విశేషం. అనంతపురం జిల్లాలో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి రెండే స్థానాలు వచ్చాయి. హిందూపురం, ఉరవకొండలో తప్ప మిగిలిన అన్ని చోట్ల సైకిల్ పార్టీ చాప చుట్టేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునే పనిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉండాలి. కానీ వారు మళ్లీ ఆధిపత్యం కోసమే ప్రయత్నిస్తుండడంతో పార్టీ పరువు వీధిన పడుతుంది. వచ్చే ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయాల్సిన నేతలు మరింత నిరాశలోకి నెట్టేస్తున్నారు. ఉదాహరణకు కళ్యాణదుర్గం నియోజకవర్గం తీసుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేపై చాలా వ్యతిరేకత ఉంది. సరైన దిశలో ప్రయత్నిస్తే ఈసారి ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవడం తెలుగుదేశం పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు వర్గాలు పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీకి దిగుతున్నాయి. చంద్రబాబు అనేక సార్లు వీరి మధ్య ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. చివరకు ఇద్దరిలో ఒక్కరికే టికెట్ వస్తుందన్నది వాస్తవం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి లేదు. దీంతో టికెట్ దక్కని వారు ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి మరోసారి ఈ నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పవు. అందుకే చంద్రబాబు నాంచకుండా ఇలాంటి నియోజకవర్గాల్లో ముందుగానే ఒక క్లారిటీ ఇస్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.